पिता पुत्र पवित्रात्मा नामन आमेन ज्ञानवाणी प्रेक्षक स्वागत सुस्वागत घन स्वागत बैबि चला सारू येसु प्रभु विश्वास गलवार चला मंदी एचुक विश्वास एंत गोपतो मनमुद भगवंत विश्वसनीय विश्वास तो आये सेविस्ते आये तपक मन अवसर तीर विश्वास तो चेसिना ये प्रार्थना आईना तपक नेरवेरुतुंदी क्रीस्तु प्रभु एवरिनैना स्वस्थपरचालंटे मुंदुगा वारी विश्वासमुनु परीक्षिंचारु विश्वसिंचुटयन मनमु निरीक्षिंचु विषयमुल यंदु निस्संदेहमुगा उंडुट मनमु चूडजालनि विषयमुलनु गूर्चि निश्चयमुगा उंडुट आयन्नु विश्वसिंचु प्रति वानिनि నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అట్లు చేసెను. ఏలైనా మనము దృష్టి వలన కాక విశ్వాసం వలన నడుచుకునిచున్నాము. విశ్వాసం మానవుని జీవితంలో చాలా విశిష్టమైనది. విశ్వాసం ద్వారా విశ్వసించి జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను జయించి నిలబడగలుగుతారు. పునీత పావులు హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 38వ వచనంలో ప్రభు ఇలా పలుకుతున్నారు, విశ్వాసం వలన మనము నీతిమంతులుగా జీవించగలం. విశ్వాసం ద్వారా మనం జీవించగలిగితే దేవునికి ప్రేమైన వారం కాగలము. విశ్వాసం ద్వారా మాత్రమే మనము దేవుణ్ణి సంతోషపెట్టగలము. విశ్వాసం లేని వారు విడిచివేయబడ్డారు, విశ్వాసం గలవారు నిలిచి ఉన్నారు. విశ్వాసం మనకు ధైర్యమును బలమును ప్రసాదిస్తుంది. విశ్వాసం వలన నూతన బలము పొంది నిరుత్సాహమును పాలద్రోలగలము. విశ్వాసం వలన మనిషి దృఢంగా తయారై ఎటువంటి బాధలను పొందటానికైనా మానసికంగా సంసిద్ధమై ఉంటాడు. విశ్వాసం వలన మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనిషి విశ్వాసం ద్వారా మరణాన్ని జయింపవచ్చు, విశ్వాసం ద్వారా దేవుని బిడ్డగా జీవించవచ్చు. అలాగే విశ్వాసం క్రైస్తవ జీవితానికి పునాది వంటిది. ఇల్లు స్థిరంగా నిలబడడానికి పునాది ఎంత ముఖ్యమో మన క్రైస్తవ మనగడకు విశ్వాసం అనేది అంత ముఖ్యమైనది. ఎందుకంటే విశ్వాసం ద్వారానే జ్ఞానస్థానములు దేవుని బిడ్డలం అవుతాము. విశ్వాసం ద్వారా మన పాపములు క్షమింపబడును. విశ్వాసం ద్వారానే మన కుటుంబము రక్షణ పొందును. విశ్వాసం వలన మనము నీతిమంతులుగా చేయబడ్డాము. కనుక మనము దేవుని పట్ల విశ్వాసం కలిగి క్రీస్తు బిడ్డలుగా జీవించాలని. ఎందుకంటే విశ్వాసం ద్వారానే జ్ఞానస్థానంలో మనము దేవుని బిడ్డలం అవుతాము. విశ్వాసం ద్వారానే పాప సంకీర్తనంలో మన పాపాలు పరిహరింపబడుతున్నాయి. విశ్వాసం ద్వారానే యేసుక్రీస్తును మనము దివ్య సప్రసాదంలో చూడగలుగుచున్నాము మరియు ఆరాధించగలుగుచున్నాము. విశ్వాసం లేకపోతే మనము జ్ఞానస్థానం తీసుకోము, పాప సంకీర్తనం చేయము, మరియు అపరూపములో ఉన్న యేసు ప్రభువును పూజించే వారము కాము. కానీ విశ్వాసం అనే వరప్రసాదము వలన మనము ఇవి అన్నీ చేయగలుగుచున్నాము. చివరికి కంటికి కనపడని దేవుణ్ణి ప్రేమించడానికి సేవ చేయటానికి మనలను మనము పూర్తిగా అర్పించుకోవడానికి ఈ జీవితాన్ని ఎన్నుకున్నాము. ఇది మనకు దేవునిపై గల విశ్వాసానికి నిదర్శనం. కాబట్టి విశ్వాసం లేకపోతే మనము ఇప్పుడు ఇక్కడ ఉండేవారము కాదేమో. కాబట్టి విశ్వాసం మన జీవితానికి మూలం. విశ్వాసం వలననే అబ్రహాము తన సంతతిని అభివృద్ధిపరచుకున్నారు. విశ్వాసమునకు ఆధారం లేనప్పుడు తన విశ్వాసాన్ని దేవుని యందు స్థిరపరచుకున్నారు అని తెలుసుకున్న మనము ఒకే సర్వేశ్వని యందు
విశ్వాసం ఉంచుకోవాలని ఆ యొక్క దేవాతి దేవుణ్ణి ప్రార్థించుతాము. ప్రార్థన విశ్వాసమునకు కర్తయైన ఓ యేసు ప్రభువ, కొన్ని విషయములలో మరీ ముఖ్యంగా మా జీవిత యానంలో అవమానాలను ఎదుర్కొన్నప్పుడు, మానసికంగా కృంగిపోయినప్పుడు మా జీవితంలో విశ్వాసముతో బలపరచమని మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.